బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము డబ్బులు సంపాదిస్తున్నా కూడా ఇంకో ఒక రకంగా ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా డబ్బుల్ని ఎర్న్ చేసుకోవాలి అనే చూస్తూ ఉన్నారు. బికాస్ ఎంత వచ్చినా కూడా ఆ డబ్బు మన దగ్గర ఉండడానికి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికే పాజిబుల్ అవుతుంది, అదే చేస్తూ ఉన్నాం కూడా. అలా కాకుండా డబ్బుని సంపాదించుకోవాలి అన్నా, లేదు అంటే డబ్బు మన దగ్గరికి రావాలి అన్నా, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలాంటి టెక్నిక్స్ కనుక మనం పాటిస్తే మన దగ్గర డబ్బు నిలువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి సిరి, చాలా వరకు అందరు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా అంటే అందరికీ తెలిసిపోయింది, అండ్ దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలుసు అఫర్మేషన్స్, విజువలైజేషన్ ఇవన్నీ చేయాలి, అదేవిధంగా టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ చేస్తున్నా కూడా కొంతమందికి అది పాసిబుల్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా రియాలిటీగా మారట్లేదు. ఎందుకు అంటే మనం ఒక్కసారి మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి, మన థాట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. చాలా వరకు నెగిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అని కోరుకుంటారు, అది పాసిబుల్ కాదు కదా. సో మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సరే మనపైన మనకి నమ్మకం లేనప్పుడు, మనపైన కాన్ఫిడెన్స్ లేనప్పుడు పాసిబుల్ అవ్వదు. అంటే మనం ఏదైనా కూడా మనల్ని మనం బిలీవ్ చేసినప్పుడే ఇవన్నీ కూడా డబుల్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా మనం బిలీవ్ చేయొచ్చు. అదర్వైజ్ మన సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేనప్పుడు ఖచ్చితంగా జరగదు అని 100% చెప్పొచ్చు అన్నమాట. ఓకే. సో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవాలి, మన పైన ఆ నమ్మకం ఉండాలన్నమాట. మన పైన నమ్మకం ఉన్నప్పుడే మన మైండ్ పవర్ గురించి మనకు అర్థమవుతుంది, మనం బిలీవ్ చేస్తాం. అదేవిధంగా అప్పుడే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వర్క్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ 24/7 లా ఆఫ్ అట్రాక్షన్ రన్ అవుతూనే ఉంటుందండి, మనం బిలీవ్ చేసినా చేయకపోయినా. కానీ దాని యొక్క పవర్ తెలుసుకొని కరెక్ట్ మన లైఫ్లో అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మన పైననే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడూ కూడా మనం ఒక గోల్ అనేది ఉండాలి, ఒక క్లారిటీ అన్నమాట. మనం అసలు దేనికోసం చేస్తున్నాము అండ్ ఎందుకు చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక గోల్ మనం ఫిక్స్ చేసుకుంటాం, అది మనీ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఏదైనా మన లైఫ్లో మన కెరియర్కి రిలేటెడ్. సో దేని గురించి చేస్తున్నామనే క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. సో మనం ఎప్పుడు ర్యాండమ్గా నంబర్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయండి మనకి మైండ్లో, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. కానీ ఒక్కదానిపైన ఫిక్స్డ్గా మనం ఉండాలి. అఫ్ కోర్స్ అందరికీ కావాలి అబండెన్స్ అనేది, కానీ మనం ఒక టెక్నిక్ ఏదన్నా చేసినప్పుడు ఫిక్స్డ్గా క్లారిటీ అనేది ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, అన్నీ కావాలండి, అబండెంట్గా ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ ఇన్స్టెంట్గా సపోజ్ మనకు ఒక 10 డేస్లో, ఒక 1 మంత్లో రిజల్ట్ కావాలి, సో అండ్ సో అమౌంట్ కావాలి అని అన్నప్పుడు అది ఎలా మేనిఫెస్ట్ చేసుకోగలము అంటే ఈ మెథడ్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట, టెక్నిక్స్. అండ్ యూజువల్లీ నాకు చాలా వర్క్ అయ్యేది ఏంటి అంటే పిల్లో టెక్నిక్ సిరి. ఓకే. అంటే ఈ పిల్లో టెక్నిక్ ద్వారా మనం మనీ అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట? యా, డెఫినెట్లీ. మనల్ని మనం బిలీవ్ చేయాలి, ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం నెగిటివ్లో ఉన్నామనుకోండి, సపోజ్ అబ్బా నేను అనుకున్నది అవ్వట్లేదు, అందరికి అవుతున్నాయి కానీ నాకే అవ్వట్లేదు అని చెప్పేసి ఇమోషనల్గా ఫీల్ అవుతుంటాం. సో మనం చాలా లో వైబ్రేషన్స్లో ఉన్నట్టు. మన వైబ్రేషన్స్ ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మాత్రమే మనం అనుకున్నది వర్క్ అవుతుంది అన్నమాట. లో డిప్రెషన్లో ఉండి, సాడ్గా ఉండి, వర్రీ అవుతూ చేసామనుకోండి ఏ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ కూడా వర్క్ అవ్వదు. ఓకే. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన వైబ్రేషన్స్ హైలో ఉండాలి. ఎస్, ఇది ఖచ్చితంగా అవుతుంది అని బిలీవ్ చేయాలి. మనం యూనివర్స్కి, మన మైండ్ యొక్క పవర్కి సరెండర్ అవ్వాలి. సో అప్పుడే ఈ టెక్నిక్స్ వర్క్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన టెక్నిక్ నేర్చుకుందాము, అదేంటి అంటే పిల్లో టెక్నిక్. ఓకే. సో ఇది కరెక్ట్గా యూజ్ చేస్తే గనక నమ్మకంతో అవుతుందా ఏంటి అనే విధంగా చేస్తే మాత్రం అవ్వదండి, డెఫినెట్లీ. సో మనం నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే అవుతుంది. సో ఈ పిల్లో టెక్నిక్ ఏంటి అంటే మనం యూజువల్లీ మన క్లారిటీ ఉండాలి, అసలు దేని గురించి చేస్తున్నాము అనేది. సపోజ్ మనీ గురించి అనుకోండి, నాకు ఈ మంత్లో ఇంత అమౌంట్ కావాలి అని ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. మనం తెచ్చుకున్న తర్వాత దానికి రిలేటెడ్ అఫర్మేషన్ అనేది రాసుకోవాలి, ఒక పేపర్లో రాసుకోవచ్చండి యూజువల్లీ. సో ఏదైతే ఇప్పుడు సపోజ్ ఈ మంత్ ఎండింగ్ వరకు నాకు ఇంత అమౌంట్ కావాలి అని అనుకున్నారనుకోండి. కొంతమంది డిఫరెంట్గా అనుకుంటారు, లైక్ 10,000 కావాలి, 1 lakh కావాలి, 1 crore కావాలి. కాకపోతే మనం చిన్న దాని నుంచి స్టార్ట్ చేయాలి. పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకొని ఇమీడియట్గా ఈ టెక్నిక్ చేయగానే అవ్వాలి అని అనుకుంటే మాత్రం పొరపాటి. సో చిన్న చిన్న దాని నుంచి మనం మేనిఫెస్ట్ అవుతూ వెళ్తే పెద్ద గోల్స్ మనం పెట్టుకోవచ్చు.
సో చిన్నది ఏదైనా కానీ ఈ వీక్లో లేదంటే ఈ మంత్లో నేను అనుకున్నంత డబ్బు నేను రిసీవ్ చేసుకుంటూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పేసి అలా ఒక అఫర్మేషన్ రూపంలో రాసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం యూజువల్లీ తెలుసుకున్నాం కదా సిరి నంబర్ ఆఫ్ టెక్నిక్స్లో 369 అనే టెక్నిక్ కూడా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఈ మెథడ్లో ఏంటి అంటే పిల్లో టెక్నిక్లో అఫర్మేషన్ రాసుకుంటాం, రాసుకున్న తర్వాత మనం జనరల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పెట్టుకుంటాం. మనందరికి తెలుసు నంబర్ ఆఫ్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి. సో దీంట్లో ఏంటి అంటే అఫర్మేషన్ రాసుకొని కింద ఎలా అంటే 9 times థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాయాలి. అది మీరు ఒక కాలం లాగా రాసుకున్నా ఒక రోలో రాసుకున్నా కూడా ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీ నీకు చూపిస్తాను సిరి, అంటే మన వ్యూవర్స్కి ఎగ్జాక్ట్లీ అర్థం కావాలి అంటే యూజువల్లీ ఇలా లైక్ మనం 9 times థ్యాంక్ యూ 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 సో ఇలా రాసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే 3 థ్యాంక్ యూ ఉంటుందో, 6th థ్యాంక్ యూ ఉంటుందో, 9th థ్యాంక్ యూ ఉంటుందో అక్కడ ఆస్ట్రిక్స్ అంటే ఒక స్టార్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఒక స్టార్ అన్నా మెన్షన్ చేయొచ్చు, ఒక టిక్ మార్క్ అన్నా మెన్షన్ చేయొచ్చు. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ హై వైబ్రేషన్స్ ఉంటాయండి. మనకు 369 యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే గనక అంటే హై వైబ్రేషన్స్ ఉండే నంబర్స్ 369. యూజువల్లీ మనం నికోలా టెస్లా అవును వాళ్ళ యొక్క కోడ్ సీక్రెట్ కోడ్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఆ 369కి చాలా హై వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఈ 369 అనే థ్యాంక్ యూకి ఆస్ట్రిక్ మార్క్ అనేది పెట్టుకుంటే గనక యూనివర్స్ ఏంటి అంటే యూజువల్లీ యూనివర్స్కి ఇంగ్లీష్ అర్థమవుతుందా, హిందీ అర్థమవుతుందా, తెలుగు అర్థమవుతుందా అంటే నో, అది నంబర్స్ రూపంలో అర్థం చేసుకుంటుంది. సో ఇట్ నోస్ ఓన్లీ మ్యాథమెటిక్స్. సో నంబర్స్ రూపంలో అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ 369 అనే నంబర్స్ దగ్గర మనం ఆస్ట్రిక్ పెట్టుకున్నట్టయితే యూనివర్సల్ ఫోర్సెస్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి, మనం ఇనీషియల్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోవాలి. బికాస్ స్టార్టింగే థ్యాంక్ యూ అని రాసుకున్నప్పుడు ఎనర్జీ ఫ్లో అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో మనకు అద్భుతంగా ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఎనర్జీ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ థ్యాంక్ యూ రాసుకోవాలి, తర్వాత మనం అఫర్మేషన్ రాసుకోవాలి. ఏదైనా ఐఎమ్ ఈజీలీ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఇన్ మై లైఫ్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదంటే తెలుగులో కూడా నేను ఈ వీక్లో అంటే బిలీవ్ చేయనంత మనీని రిసీవ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి అలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇమోషన్ ఇంపార్టెంట్. మనం ఎలాంటి అఫర్మేషన్ రాసినా మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి పాజిటివ్ అండ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ప్రతి అఫర్మేషన్ పాజిటివ్గా ప్రెజెంట్ స్టేట్మెంట్లో ఉండాలి అండ్ దానికి ఇమోషన్ యాడ్ చేయాలి, అంతే. అదొక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది అఫర్మేషన్లో. అదొక్కటి రాసుకున్న తర్వాత ఈ 9 times థ్యాంక్ యూ రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, చక్కగా ఇలాగే పెట్టుకున్నా ఓకే, చిన్న స్లిప్లో రాసుకోవచ్చు సిరి. ఇలా రాసుకొని మనం పిల్లోలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇలా చూస్తాను. మనం ఏదైతే ఇంట్లో పిల్లోని యూజ్ చేస్తామో ఇలా ఓపెనింగ్ ఉంటుంది కదా, అసలు ఓపెన్ చేసి దాని లోపల పెట్టేసేయాలన్నమాట. ఆ పెట్టేసిన తర్వాత ఎలా అయితే అక్కడ పేపర్ ఉంటుంది కదా, మనకు ఆ ఫీల్ మన మైండ్ కూడా బిలీవ్ చేయాలి, మన మైండ్కి మనం కనెక్ట్ అవ్వాలి. సో మనం ఇక్కడ పడుకుంటాం. సో ఆ పేపర్ దాని యొక్క ఎనర్జీ అనేది మనకు కనెక్ట్ అయ్యి ఉంది, దానిపైన పడుకుంటాం. వీఆర్ స్లీపింగ్ ఆన్ అవర్ అఫర్మేషన్, వీఆర్ స్లీపింగ్ ఆన్ అవర్ గ్రాటిట్యూడ్. సో ఆ కనెక్షన్ తొందరగా ఏర్పడుతుంది అన్నమాట. ఏదైతే లాస్ట్ మూమెంట్లో ఏదైతే థాట్ ఇస్తామో మన మైండ్కి, దానిపైన ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఎనర్జీ వర్క్ అవుతుంది. మనం పడుకున్నప్పుడు 6 to 7 hours మనం పడుకుంటాం, యూనివర్స్ యొక్క ఎనర్జీ కూడా వర్క్ అవుతుంది అన్నమాట. దట్ మీన్స్ మనం ఆ థాట్ని ఇమోషన్ని రిలీజ్ చేస్తున్నాం. ఎప్పుడు? నైట్ పడుకునే ముందు, నిద్రలోకి జారుకునే ముందు. సో యూనివర్సల్ ఫోర్సెస్ లా ఆఫ్ అట్రాక్షన్ మనకు అక్కడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మన మైండ్ యొక్క పవర్ ఆ ఎనర్జీ ఆ థాట్కి వెళ్తుంది. ఆ థాట్ ఒక ఇంటెన్షన్ లాగా పనిచేస్తుంది. పడుకునే ముందు అలా చేయాలి మనం పిల్లో టెక్నిక్తో. ప్రొద్దున లేవగానే కూడా అదే థాట్ మన మైండ్లో ఉంటుంది, ఎనర్జీ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సో తొందరగా అది రియాలిటీగా మారడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ పిల్లో టెక్నిక్ ఇలా మనం చేయొచ్చు సిరి, కాకపోతే మనకు ఆ నమ్మకం ఉండాలన్నమాట. అండ్ తర్వాత కూడా ఒక 9 days మేక్ ష్యూర్ 9 days అనేది చేయాలి మనం ఇది. సో 9 days చేసిన తర్వాత అంటే డైలీ రాసుకోవాలా అఫర్మేషన్ అనే డౌట్స్ కూడా వస్తాయి కదా. సో ఒక చిన్న స్లిప్లో అఫర్మేషన్ రాసుకున్నామా, డైలీ బేసిస్లో కూడా మనం కొత్త పేపర్ పెట్టుకోవచ్చు. 9 days 9 new papers పెట్టుకోవాలి. లేదు నేను ఒకటే యూజ్ చేస్తాను అన్నా కూడా, స్టార్టింగ్ రోజు రాసుకుంటాం కదా, అదే మనం డైలీ పడుకునే ముందు తీసి
చూసి ఎనర్జీ ఫ్లో అయిన తర్వాత మళ్ళీ పెట్టేయాలి. సో ఒక 5 మినిట్స్ మీరు ఆ పేపర్తో, ఇమోషన్తో, ఆ థాట్తో ఉండాలన్నమాట. ఎనర్జీ ఫ్లో అనేది బాగుంటుంది. సో 9 డేస్ తర్వాత ఏం చేయాలి అంటే, దాన్ని తీసుకెళ్ళి లైక్ వాటర్లో వేసేయాలి ఆ పేపర్ని, అండ్ ఆ వాటర్ని ప్లాంట్స్కే పోసేయాలన్నమాట. ఓకే. సో ఏంటి అక్కడ అర్థం, మనం ప్లాంట్స్కి వేసేస్తున్నామంటే నేచర్కి కనెక్ట్ చేస్తున్నాం, అంటే నా పని అయిపోయింది, ఆ తర్వాత నేచరే చూసుకుంటుంది, యూనివర్సే చూసుకుంటుంది అనే విధంగా మన ఇంటెన్షన్ అట్లా ఉండాలన్నమాట. లేదంటే 9 డేస్ తర్వాత ఇంకా అవ్వలేదు, ఏం చేయాలి అంటే అలా మీరు వాటర్ పోయకుండా ఏం కాదు ప్లాంట్స్కి, ఆ పేపర్ని ఎక్కడైనా కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి మేనిఫెస్ట్ అయ్యే వరకు, ఆ తర్వాత పేపర్ని తీసేయచ్చు. సో ఇలా గనక మనం ఫాలో అయితే సిరి, ఎన్ని డేస్ చేయాలి? 9 డేస్. 9 డేస్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇంకా ఆ టెక్నిక్తో కనెక్షన్ కావాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే కనుక లైక్ 18 డేస్, 27 డేస్, అలా 9 అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. గ్రేట్ అండి, నైస్ టెక్నిక్ మనీ అట్రాక్షన్ చేయడానికి. అండ్ అదేవిధంగా ఎవరికైనా కూడా మనీ అట్రాక్షన్ పరంగా కావచ్చు, లేదంటే నా దగ్గర వచ్చిన డబ్బు రాకపోయినా, లేదంటే నేను ఇచ్చిన డబ్బు ఎవరికైనా వాళ్ళు నాకు తిరిగి ఇవ్వకపోయినా, ఇలా ఎలాంటి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా, లైక్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెక్నిక్స్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ ద్వారా వాళ్ళు మనీ సాధించుకోవాలి అనుకున్న వాళ్ళు, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? మనకి ఇక్కడ వచ్చే నెంబర్కి కనుక కాల్ చేస్తే టెలికాలర్స్ రిసీవ్ చేసుకుంటారండి. సో 1-to-1 సెషన్ ఉన్నా కూడా చెప్తారు, అండ్ మన క్లాసెస్ కూడా తొందరలో స్టార్ట్ అవ్వబోతున్నాయి, మనం అనౌన్స్ చేద్దాము డేట్ కూడా. ఓకే. సో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, మన మైండ్ పవర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.